దళితులను అన్ని రంగాల్లో ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఒక బృహత్తర కార్యక్రమం అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అన్నపూర్ణాలు అన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి వారు పాలాభిషేకం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా ఆధ్వర్యంలో రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రైతు బాంధవుడు, రైతు పక్షపాతి అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు సారథ్యంలో రోజురోజుకు తెలంగాణ రాష్ట్రం గణనీయ అభివృద్ధి జరుగుతుందని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కేబినెట్ సమావేశంలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమం దళిత బంధు అనే కార్యక్రమాన్ని 16వ తేదీ రోజున పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో ప్రారంభించాలని సాగుసుపేత నిర్ణయం తీసుకున్నందున సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశామన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను అనుగుణంగా బడుగు బలహీన వర్గాల చేయూతనివ్వటం టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి దళిత లబ్ధిదారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు కేటాయించి చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బబ్బురి రజిత, బాలమణి, మెట్టయ్య, చందు, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు గుంటూకు రాజు, తలకుక్కల దుర్గాప్రసాద్, నవాజ్ మీరా తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం రాకముందు ఈ దేశం యొక్క బడుగుల ఆలోచనల కోసం స్వతంత్ర ఉద్యమాలలో పాల్పంచుకున్నటువంటి గాంధీ మహాత్ముడు తెలంగాణ రాష్ట్రం ముందు తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. ఈ రాష్ట్రంలో పేదరిక మనుషుల్లో చాలామంది మగ్గుతున్నారు, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నింటిని కూడా కట్టడి చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి. తెలంగాణ ఉద్యమాలలో పదే పదే ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలని, గ్రామీణ ప్రాంతాలని మార్చాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి. దానిలో భాగంగానే పల్లె ప్రగతి వచ్చింది, పట్టణ ప్రగతి వచ్చింది. దానిలో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 10 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని, దళిత బంధు అనేటువంటి కార్యక్రమాన్ని 16వ తేదీ నాడు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయము, సాహసోపేత నిర్ణయము, చారిత్రాత్మక నిర్ణయము. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల అనుగుణంగా అణగారిన కులాలకు చేయితనివ్వడమే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ప్రతి దళిత కుటుంబానికి అర్హులైనటువంటి ప్రతి వారికి కూడా ఒక 10 లక్షల రూపాయలు కేటాయించి వారి కాళ్ళ మీద గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజమౌళి గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గణనీయంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇటీవలే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే అత్యధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా 57 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి పెన్షన్ పొందే అవకాశాన్ని కల్పిస్తూ, రైతు రుణమాఫీని నిరంతరం ప్రజల సేవ కోసం ప్రతిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి